చెప్పాలి కదా. ఈ బోనస్ క్వింటాలకు అయ్యో ఇప్పుడు వాటిని తడిచినాయి, వడ్లు తడిచినాయి, కుటుంబం పది గింజ ఉన్న తడిసే వాళ్ళు వడ్లు తడిసిన మొలకెత్తాను పక్కన ఉంచిన నీ నిర్వాహకులను నిర్లక్ష్యం వల్లనే అలా వడ్లు తడుతున్నాయి. అలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. పక్క కొను కొను క్వింటల్ కాగితాలు పట్టు బోనస్ ఎందుకు ఏం బోనస్? ఒక్కసారి ఇస్తావాళ్ళు బోనస్? పెద్ద ప్రభుత్వాలు ఇస్తావా బోనస్? క్వింటల్ కాగి రూపాయలు 200 రూపాయలు పడుతుంది ఇచ్చినా కదా, మన నోటికి ఇస్తారా బోనస్? ఇది ఆలోచించే రాదు, గుర్తురాదు. ఆ రోజు పేరు వస్తుంది కదా, జాతీయ రాజకీయాలు అవుతాడు సార్ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి ఉప ప్రధాని అవుతాడు, ఫెడరల్ ఫ్రంట్ టెంట్ లేకుండా బీగింది, అన్ని బీగినాయి. మన కొత్త సారి దుకాణాలు స్టార్ట్ చేసిండి ఇక. నువ్వే పోతే ఢిల్లీ పోతేవి చెట్టాడు బేచ్, రైతు పండించిన పంట ఎక్కడ చేస్తారు అమ్ముకో దానే, రైతు కొడిచోడు కదా దానే వ్యాపారం చేసుకో దానే, రైతు ఈయనడు డైరెక్ట్ అని ఈయనడు రైతు ఎక్కడ దొరుకుతాడో అనుకో తప్పిందే. కేంద్ర ప్రభుత్వాలు పథకాలు మంచిగా అవన్నీ అన్నాడు ఈయన అన్నాడు సమర్థించాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఢిల్లీ పోయి 3 లక్షల రూపాయలు ఇస్తారట. నువ్వు వ్యవసాయ చట్టాలు కేంద్రం యొక్క వ్యవసాయ ఫస్ట్ వ్యతిరేకించినవు, తర్వాత బేచను సమర్థించినవు, మళ్ళీ ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటున్నావు, కేంద్రం 5-20 లక్షల రూపాయలు అంటున్నావు. నువ్వు వీడు ఇచ్చి చూపెట్టాలి కదా, కనీసం బోనస్ ఇస్తావు 500 రూపాయలు. మరి ఏం చేస్తావు? నిరుద్యోగ ప్రతిస్తా అన్నావు, ఇయ్యి పైసలు ఇవ్వ వాటికి, ఎందుకో ఉద్యోగం ఇస్తాను ఎందుకు ఇస్తారు? నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు నిర్వాహకం వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 27 మంది నిరుపేద పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువు చదివి డాక్టర్లు వాడే కలెక్టర్ వాడే ఐఎస్ వాడే ఐపీఎస్ వాడని చెప్పి ఉన్నత ఆశలతో కూలీ నాటి ఏక్కొని వాళ్ళ పిల్లలు చూపించిన తల్లి పుట్టబట్టావు కదా, నువ్వు కడుపు కోట విధించినావు కదా, నీ కొడుకు నిర్వాహకుల గ్లోబరీనా సంస్థ వల్లనే ఇలా 27 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు కదా. ఈ 20 లక్షలు ఎందుకెళ్ళే, ఎందుకెళ్ళ 20 లక్షల మంది 20 లక్షల రూపాయలు వాళ్ళకు? తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపినటువంటి ఆర్టీసీ కార్మికుల విషయంలో నీ నిర్లక్ష్య ధోని వల్ల, నీ మూర్ఖత్వ మాటల వల్ల, నీ అనాలోచిత విధానం వల్ల అంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఇస్తున్నారు 20 లక్షలు? ఎందుకు ఇస్తున్నారు 20 లక్షలు? 1400 మంది అమరవీర త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రపతి రక్తం మడుగులు రాజ్యవేత్తలు నీ కుటుంబం. ఎంతమంది గుర్తించినావు? ఎంతమందికి 20 లక్షలు పరిచయం? ఎందుకు ఇస్తున్నావు 20 లక్షల రూపాయలు? కుండగ చనిపోయిన పేదలు సరే, యాక్సిడెంట్ కావచ్చు, కుండగ చనిపోతే కనీసం నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు నీ నిర్వాహకం వల్ల. ఎంతమందికి ఇస్తున్నావు 20 లక్షల రూపాయలు? ఎందుకు ఇస్తున్నావు 20 లక్షల రూపాయలు? కనీసం పరామర్శించాను, నీ నోటి నుంచి ఒక వ్యాఖ్యం భరవతయ్యం. ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే గానీ, నిరుద్యోగ యువత చచ్చిపోతే గానీ, రైతులు చనిపోతే కానీ, రైతులు 4 కోట్ల వర్షాకాలం పంట చచ్చిపోతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు చాలా నానా అవస్థలు పడుతున్నారు. ఇవాళ వర్షం పడుతుంది, మరి ప్రగతి మంచి బయట వర్షం ప్రగతి పని వర్తలే వర్షం వర్తలే వచ్చామన్న ఆ గెల్లకెళ్ళి బయట రాడు అంటే బ్లాక్ అద్దాలు ఉంటాయి అంట, బయట వర్షం పడే ఉంటుంది ఎండ కొట్టే ఉంటుంది. మరి వేరే వచ్చిందని చెప్పదు, వర్షం పడే చెప్పలేను. ఇవాళ ఇంకోటి రాసింది నేను, వానాకాలం పంట ఎక్కువ కూడాలని చెప్పి లేఖ రాసింది. నేను లేఖ రాస్తే వెంటనే ఈయన రాష్ట్రం వెంటనే 29 అక్టోబర్ 2021 రిప్లై వచ్చింది వెంటనే. పీయూష్ గోయల్ గారికి మన సార్ రాసాడు, క్లియర్గా చెప్పిండి ఆయన, 40 లక్షల మెట్రిక్ టన్ బియ్యం కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది మీకు చెప్పినాం.
ఒకవేళ అదనంగా పంట వస్తే